చిలకలూరు పేట పట్టణంలోని 18వ వార్డులోని శారదా హైస్కూల్ రోడ్డులో ఉన్న ఎంపీ ఎల్పీఎస్ ఎలిమెంటరీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. సిలిండర్ లీక్ అవడంతో స్కూల్లోని పిల్లలందరూ భయభ్రాంతులకు గురై రోడ్డు మీదకు పరుగులు తీశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి మంటలు లేకుండా అదుపు చేయడంతో ఫైర్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మున్సిపల్ స్కూల్ వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రజని మాట్లాడుతూ మున్సిపల్ గాంధీ పార్క్, రజక కాలనీలోని అంబేద్కర్ పార్క్, ఆర్టీసీ కాలనీలో ఉన్న పార్కులను 58 లక్షల రూపాయలతో ఆధునీకరణ చేస్తున్నామన్నారు. సెలవు రోజుల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు ఆహ్లాదకరంగా కొంత సమయం గడిపేందుకు, వాకింగ్ ట్రాక్, వ్యాయామం చేసేందుకు వీలుగా పార్కులో అన్ని వస్తువులతో కూడిన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఏం తీసుకొస్తున్నారు మీరు? సురక్ష